നമസ്തേ വെൽക്കം ടു യോയോ ടി తెలంగాణలో చర్చకు కేరాఫ్ అయిన నియోజకవర్గాల్లో పాలేరు మొదటి వరుసలో ఉంటుంది పొంగులేటి ఇదే స్థానం కోరడం తుమ్మల ఈ సీటు పైనే ఆశపడడం షర్మిల కూడా ఇక్కడి నుంచే పోటీకి దిగాలి అనుకోవడంతో ఈ నియోజకవర్గంపై అందరికీ ఆసక్తి పెరిగింది ఇదే సమయంలో పొత్తుల్లో భాగంగా కమ్యూనిస్టులు కూడా పాలేరు స్థానాన్ని కోరారు దీంతో పాలేరు గురించి జరిగిన చర్చ అంతా ఇంత కాదు ఇక్కడ విజయం సాధించాలని అధికార బీఆర్ఎస్ తో పాటు కాంగ్రెస్ బీజేపీ కూడా స్పెషల్గా ఫోకస్ పెడుతున్నాయి రెండు వేల పద్దెనిమిది ఎన్నికల లో కాంగ్రెస్ తరపున కందాల ఉపేందర్ రెడ్డి విజయం సాధించారు ఆ తర్వాత ఆయన కారు పార్టీలోకి వెళ్లారు ఈసారి ఆయనే నుంచి పోటీ చేయబోతున్నారు ఇక కాంగ్రెస్ నుంచి పొంగులేటి శ్రీనివాసరెడ్డి బరిలోకి దిగుతున్నారు బిజెపి నుంచి పోటీ చేసే అభ్యర్థి ఎవరనేది ఇంకా క్లారిటీ లేదు అయితే ఈ సీటుపై పోటీ చేసేందుకు కాంగ్రెస్ లో జరిగిన చర్చలు అన్ని ఇన్ని కావు బిఆర్ఎస్ నుంచి బయటకు వచ్చిన పొంగులేటి శ్రీనివాసరెడ్డి తుమ్మల నాగేశ్వరరావు పాలేరు నుంచి పోటీ చేయాలని మొదటి నుంచి భావిస్తూ వచ్చారు అయితే వైఎస్ఆర్ టిపి నేత్ర షర్మిల కూడా పాలేరు సీటు కోసమే కాంగ్రెస్ తో కలిసే ప్రయత్నం చేశారు చివరికి పాలేరు సీటు కేటాయించడంపై హస్తం పార్టీ ససేమీరాడంతో షర్మిల తన పార్టీ నుంచే పాలేరు బరిలో నిలిచారు బిఆర్ఎస్ నుంచి కందాల ఉపేందర్ రెడ్డి కాంగ్రెస్ నుంచి పొంగులేటి రెడ్డి వైటీపీ నుంచి వైఎస్ షర్మిల ఇలా హేమ హేమీలంతా పాలేరు బరిలో నిలవడంతో ఈ నియోజకవర్గంలో ఎవరు విజయం సాధిస్తారన్నది ఆసక్తికరంగా మారింది ప్రస్తుతం ఎవరికి వారే గెలుపు విషయంలో ఫుల్ కాన్ఫిడెంట్ గా ఉన్నారు రెండు వేల పద్నాలుగు రెండు వేల పద్దెనిమిది ఎన్నికల్లో ఇక్కడ కాంగ్రెస్ విజయం సాధించింది అయితే ఇక్కడ కాంగ్రెస్తో పాటు కమ్యూనిస్ట్ పార్టీల ప్రభావం కూడా గట్టిగానే ఉంది దీంతో నియోజకవర్గ జనాలు గత ఎన్నికల మాదిరిగానే కాంగ్రెస్ వైపు మొగ్గు చూపుతారా లేదా అధికార బీఆర్ఎస్ కు పట్టం కడతారా అనేది మిలియన్ డాలర్ ప్రశ్నగా మారింది ఏమైనా ఈసారి అందరి ఆసక్తి ఉండే నియోజకవర్గాల లిస్టులో పాలేరు టాప్లో ఉండబోతోంది అన్నది క్లియర్